హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ ఫుడ్. నేను మీ అందరికీ ఆల్రెడీ చెప్పానండి, మీటిన్ మీల్ని గుడ్ ఫుడ్గా చేంజ్ చేశానండి. ఈ ఛానల్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతుండండి. ఈరోజు నేను ఇన్స్టెంట్ బేస్తో వెజ్ పిజ్జా ఎలా చేసుకోవాలో నేర్పించబోతున్నాను. ఇది కిడ్స్ స్పెషల్, బ్యాచులర్ స్పెషల్ అండి. ఎవరైనా చేసుకోవచ్చు, చాలా ఈజీ రెసిపీ. అయితే మనకి మార్కెట్లో ఫ్రెష్ చాయిస్ వల్ల ఈజీగా ఇన్స్టెంట్గా దొరికే ఒక బేస్ అవైలబుల్ ఉంటుంది. నేను ఇంకా పిజ్జా సాస్ కూడా మార్కెట్లో తీసుకున్నాను, కొన్ని వెజ్జీస్ కట్ చేసి పెట్టుకున్నాను, అండ్ ప్రాసెస్డ్ చీజ్ కూడా తీసుకున్నాను. చూసారు కదా, నేను బేస్ చూపిస్తున్నాను. ఇది ఫ్రెష్ చాయిస్ వాళ్ళ ఇన్స్టెంట్ పిజ్జా బేస్ అండి. రెండు బేస్ వచ్చేసరికి నాకు 40 రూపీస్ పడింది. సో టేస్ట్ కూడా చాలా బాగానే ఉంది, అంటే కంపేరింగ్ టు ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగానే ఉంది. బయటతో ఏం కంపేర్ చేయలేము, ఎందుకంటే బయట దాంతో ఇది కంప్లీట్ డిఫరెంట్ ఉంది. బట్ పిల్లలు అడిగినప్పుడు ఈజీగా చేసి పెట్టేసేవచ్చు. ఇప్పుడైతే నేను ఫోర్క్ తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ బేస్కి ప్రిక్ చేసుకుంటున్నాను, మొత్తం హోల్స్ చేసుకుంటున్నాను సాస్ అంతా డిప్ అవ్వడానికి. అండ్ బేకర్స్ వాళ్ళ పిజ్జా సాస్ తీసుకున్నాను, అది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. నేనైతే 2.5 స్పూన్స్ వరకు వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇంక ఇందులో నేను మయోనీస్ కానీ ఇంకేం వాడటం లేదండి, ఒక్కటే బేస్ కింద వాడుతున్నాను. అండ్ ఇందులో గ్రేట్ చేసుకున్న మొజరెల్లా చీజ్, ప్రాసెస్డ్ చీజ్ అనేది వేస్తున్నాను. అండ్ నాకు ఇది క్యూబ్స్కే అవైలబుల్లో ఉంది మార్కెట్లో, ఒక క్యూబ్ వచ్చేసి 15 రూపీస్ అయ్యింది. ఈ అంటే ఈ బౌల్లో ఉన్న చీజ్ తురుమంతా 3 క్యూబ్స్ అన్నమాట. సో నేను 2 పిజ్జా బేస్ కోసం 3 చీజ్ క్యూబ్స్ని యూజ్ చేస్తున్నాను. అండ్ నాకు అవైలబుల్గా ఉన్న బెల్ పెప్పర్స్, ఆనియన్స్ అండ్ టమాటోస్ని యూజ్ చేస్తున్నాను. మీకు ఆలివ్స్, కార్న్స్, మష్రూమ్స్, పన్నీర్ ఇవి ఏవి అవైలబుల్గా ఉన్నా మీరు యూజ్ చేయవచ్చు. నాకు అట్ ప్రెజెంట్ ఇవి ఉన్నాయి, నేను ఇలా యూజ్ చేసి వీటితో నేను డెకరేట్ చేసి లైక్ చీజ్ వేసి వాటి మీద వెజ్జీస్ అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత వీటిని బేక్ చేసుకోవడం కోసం ప్రీ హీట్ ఆల్రెడీ పెట్టానండి. 2 స్టవ్స్ మీద 2 కళాయిలు పెట్టి వాటిని ప్రీ హీట్ చేశాను ఆల్రెడీ. 2 బేసెస్ ఒకసారి నేను బాయిల్ చేద్దాం, స్టీమ్ చేద్దామని. సో రెసిపీ అయితే ఈజీగానే అయిపోయిందండి. పిల్లలతో కూడా మనం చేయించవచ్చు. పిల్లలకు జస్ట్ కుకింగ్ పర్పస్ సరదాగా నేర్పించాలి అన్నా మనం ఈ యాక్టివిటీ ట్రై చేయొచ్చు. పిల్లలు కూడా సరదాగా ఇష్టపడి చేస్తారు. అండ్ చాలా ఈజీగానే ఉంది చేయడానికి కూడా. మనం వెజ్జీస్ కోసి పెడితే వాళ్ళు అసెంబుల్ చేసి వాళ్ళ ప్రాసెస్ అనేది చేసేస్తారు, అంత ఈజీగా ఎంజాయ్ చేస్తారు. టేస్ట్ అయితే కూడా చాలా బాగానే ఉంది. మీరు ఇంకా దీని మీద ఆరిగానో కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ మీ చాయిస్ అనమాట. నేను ఓన్లీ టమాటో సాస్ ప్రిఫర్ చేశాను పిల్లలు తినేదానికి అని. మార్కెట్లో ఆరిగానో అవి కూడా ఈజీగానే దొరుకుతాయి. ఆరిగానో దొరకలేదు అంటే మీకు ఎక్కడైనా వామాకులు దొరికాయనుకోండి, వామాకుల్ని జస్ట్ అలా ఎండలో పెట్టేసి చేత్తో నలిపితే క్రష్ అయ్యేంత గట్టిగా ఎండలో పెట్టేసి వాటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే చిన్నగా అంతా నలిపేసి వాటిని కూడా ఆరిగానో కింద యూస్ చేయవచ్చు. అండ్ వామాకులు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. అట్ ప్రజెంట్ ఆరిగానో లాగా వాటిని యూస్ చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు నాకు వామాకులు కూడా అవైలబుల్గా లేదు అని చెప్పి నేను వేయలేదు. లేదు మీరు డ్రై వామ్ లీఫ్ని ఉంచుకుంటే కనుక అజ్వైన్ లీఫ్, డ్రై అజ్వైన్ లీవ్స్ని ఆరిగానో కూడా యూస్ చేయవచ్చు. ఆరిగానోగా కూడా నేనైతే సిమ్లో 5 మినిట్స్ ప్రీ హీట్ చేశాను, అలాగే సిమ్లో 15 మినిట్స్ బేక్ చేశానండి. నాకు ఎలా తెలిసింది బేక్ అయింది అని అంటే వెజ్జీస్ అన్నీ లైట్ షేడ్లో కలర్ చేంజ్ అయ్యాయి, అండ్ ఎడ్జెస్ కూడా కొంచెం క్రిస్పీగా చేంజ్ అయింది. అండ్ మీకు ఎడ్జెస్కి నేను పాలని రాయడం చూపించలేదు, వీడియో మిస్ అయ్యింది క్లిప్పింగ్. మీరు పాలని ఎడ్జెస్ అంటే సాస్ రాసి వెజ్జెస్ అన్ని పెట్టిన తర్వాత బేస్కి, పిజ్జా బేస్ ఎడ్జెస్కి పాలు బ్రష్ చేస్తే క్రిస్పీగా చేంజ్ అవుతుంది. సో చూసారు కదా డిఫరెన్స్, ముందుకి తర్వాతకి, మనం అరేంజ్ చేసుకున్న తర్వాతకి, ఇప్పటికీ అసెంబుల్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని బేక్ చేసుకోవడం కోసం కళాయిలో పెట్టుకొని ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మనం పిజ్జా కట్టర్తో కట్ చేసుకోవచ్చు. నేనైతే వీటిని జస్ట్ పిల్లలకి నచ్చేట్టుగా చిన్నగా కొంచెం అట్రాక్టివ్గా డెకరేట్ చేసేసి వదిలేస్తున్నాను. ఇలా ఇన్స్టెంట్గా మీరు
ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మన కమింగ్ వీడియో వచ్చేసి వీట్ బ్రెడ్తో శాండ్విచ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. తప్పకుండా మళ్ళీ